Soldier I'm born, soldier I will die. Two stars on my shoulder are better than millions in the sky. If I die in the battle zone, box me up and send me home. Tell my mama did my best, pin the medals on my chest. Tell everyone not to cry, because I'm a soldier born to die. Hello everyone and welcome back to the channel. So today is the next day of the rally and that was an amazing response what you all have provided me. So in the wake of the response and the rally, I have decided that I'll interview some of the participants of the rally, and I had gathered some people. They're actually my friends, but they participated in the rally, and I wanted to make sure that the message what the rally conveyed was clearly explained by them, so that you can know the essence of the rally and why it was held. And so now I'll be showing some interviews of those people who participated and organized the rally. So, and if you haven't seen the video, I'll try to link it up here, or else I'll show a small box like this, you know, a rectangle box containing the video at the end of this video. So stay tuned. Today there was a rally in which around 150 to 200 people have participated, showing support to the lives lost. I mean, the martyred soldiers who were involved in the Pulwama attacks in Jammu and Kashmir. We, the team who have organized this, are very overwhelmed with the participants who have come and showed their support. The motto which we had was to donate rupees 50 per person who have attended, which will be helpful for the martyred family. And it suggested that anyone who will be watching this will be supporting acts like this and doing something in support to the martyred lives. It's time for us to step out of the digital world and raise our voices against what is done, and make sure that the justice is done to the enemies who tried to defame us. Thank you. Hello everyone. Manandarki telisinde, few days before Pulwama attack ayindi, chaala mandi chanipoyaru, oka 40 mandi dadapu chanipoyaru, 43 members anukunta. ఆ వీడియో చూశాను నేను, మీరు చూసుంటారు వాట్సాప్లో. ఒక చిన్న న్యూక్లియర్ బాంబ్ పేలినట్టు అనిపించింది చాలా, అసలు అది హారిబుల్. అసలు అది సో చాలామంది చనిపోయారు. అది నిజంగా అసలు అది చాలా, యూనో, మాటలు రావట్లేదు ఏం చెప్పాలో, అంటే కరెక్ట్ వర్డ్ తెలియట్లేదు. చనిపోయారు చాలామంది, 42 or 43 మెంబర్స్ చనిపోయారు. దాని తర్వాత కూడా ఎల్ఓసీ దగ్గర బాంబ్ డిజామ్ చేస్తుండగా ఇద్దరు ఎవరో చనిపోయారంట, ఇద్దరు చనిపోయినట్టున్నారు. తర్వాత మన మేజర్ ఆర్మీ పర్సనల్ అనుకుంటా, అతను కూడా చనిపోయారంట. సో ఇది అసలు చాలా మేజర్ డిస్ట్రక్షన్. ఇది ఇంతలా ఎప్పుడు అవ్వలేదు అనుకుంటా నేనైతే. యూనో, నార్మల్గా అందరూ వెళ్ళిపోతున్నారు, రోజు పనికి వెళ్ళిపోతున్నారు, ఆడుకుంటున్నారు, హ్యాపీగా తింటున్నారు, పడుకుంటున్నారు. బట్ చాలామందికి చిన్న దోమ కుట్టినట్టు కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, పుల్వామా అటాక్ అయిన ఒక టూ డేస్ కాదు, తర్వాతనే తీసుకొచ్చు. మా కాలేజ్ ప్రొఫెసర్స్ ఉంటారు కదా, క్లాస్కి వస్తారు, పాటలు స్టార్ట్ చేస్తారు. అసలు చిన్న, అంటే ఒక 2 మినిట్స్ సైలెన్స్ అని మేము చెప్తే కానీ వాళ్ళకి తెలియలేదు ఇలా చేద్దామని. అంటే అంత దీనస్థితిలో ఉన్నారన్నమాట. అంటే ఎవడి పని ఆడది, ఆవిడ భోజనం ఆడది, ఆవిడ పని ఆడది, తిన్నావా, పడుకున్నావా, వెళ్ళావా, అంటే మందే. అంటే ఒక చిన్న స్పేస్, అంటే మనం బాగున్నాం కదా, ఇంకెందుకులే అని. ఇంకేంట్లే, అవుతూనే ఉన్నాయి కదా, ఎన్ని చూడలేదు అని. అది అందరిలో ఉంది. అది అంటే మీ తప్పు నా తప్పు అని కాదు, అది సిస్టమ్ తప్పు. అది యూనో, అది ఒక సిస్టమ్ తప్ప. అది స్టార్టింగ్ నుంచి వచ్చిన ప్రాబ్లం. అది మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికీ చూస్తూనే ఉంటున్నాం, ఇంకా జరుగుతూనే ఉండే. అలాగా మనం ఏం చేయగలమని కాదు, మన సైడ్ ఏదో కొంత ఎఫర్ట్ చేస్తే అది బాగుంటుందని అంటున్నాను నేను. మనం ఏదో చేసేయాలి, ఇప్పటికిప్పుడు మనం ఆర్మీకి వెళ్ళిపోవాలి, వాళ్ళని చంపేయాలి, ఏదో అంటే రివెంజ్ తీసుకోవాలి, అలాగని కాకుండా
మనం మార్చచ్చు చిన్న చిన్న, అంటే ఇప్పుడు నేను నా లాంటి వాళ్ళు ఇంకో 10 మంది, తర్వాత 20 మంది, 30 మంది, ఈరోజు అలాగే మా కాలేజ్లో ఒక దాదాపుగా 300 మంది కంటే ఎక్కువ, అప్రాక్స్గా ఒక 400 అనుకోండి స్టాఫ్తో కలిపి. ఈరోజు మా ప్రెసిడెంట్ భరత్ గారు కూడా వచ్చారు, గీతం ప్రెసిడెంట్ భరత్ గారు. వి పార్టిసిపేటెడ్ ర్యాలీ ర్యాలీ చేసాం. ర్యాలీ చేస్తే ఏంటి ప్రయోజనం అని చాలామంది అడిగారు. ఏంటి ర్యాలీ చేస్తున్నాం కదా, బ్యానర్లు పట్టుకొని తిరుగుతున్నాం, ర్యాలీలు చేస్తున్నాం, స్లోగన్స్ పాడుతున్నాం, ఏంటి దానివల్ల అని అడిగారు చాలామంది. సో మేమేం చేసామంటే, మా కాలేజ్ అనేది ఒక 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 పార్టిసిపెంట్ వస్తే ర్యాలీకి కాలేజ్ 50 రూపీస్ డొనేట్ చేస్తుందన్నమాట. ఒక పార్టిసిపెంట్ మీద 50 రూపీస్ ఆర్మీ వెల్ఫేర్ ఫౌండేషన్కి వెళ్తుంది. సో అలాంటిది ఏం చేస్తే ఉపయోగపడుతుందని చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్న న్యూస్లో చూశాను నేను, మన కార్గిల్ వార్ అయినా కార్గిల్ వార్లో చనిపోయిన జవాన్స్కి ఇప్పటి వరకు పెన్షన్ సరిగ్గా రావట్లేదంట. అది నిజంగా ఆ న్యూస్ నేను విని మన మీద మనమే ఉమ్మూసుకునే స్థితి అనిపించింది నాకు నిజంగా. కార్గిల్ వార్ ఎప్పుడైంది, వాళ్ళకి ఇంకా పెన్షన్ సరిగ్గా దొరకట్లేదంట. ఏదైనా మనీ అవసరమే కదండి. ఇప్పుడు పోయిన ప్రాణాన్ని ఎలాగ తిరిగి తేలేము అది అందరికీ తెలిసిందే. అట్లీస్ట్ మనీ సహాయంగానే మనం వాళ్ళని హెల్ప్ చేయొచ్చు కదా. మోస్ట్ ఆఫ్ యూ గైస్ మస్ట్ బి అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ 43 సిఆర్పిఎఫ్ జవాన్స్ వర్ మార్టిర్డ్ ఆన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ ఇన్ పుల్వామా డిస్ట్రిక్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. వన్ ర్యాండమ్ స్లీపర్ సెల్ హ్యావ్ ప్లాన్ టు కిల్ దెమ్ వేర్ ద సిఆర్పిఎఫ్ జవాన్స్ వర్ ట్రావెలింగ్ టు వన్ సర్టెన్ లొకేషన్. ఇట్ వాజంట్ ద ఫాల్ట్ ఆఫ్ ద సోల్జర్స్ ఆర్ ఇట్ వాజంట్ ద ఫాల్ట్ ఆఫ్ ద బెటాలియన్. It was just the fault of the random sleeper cell who have planned to kill them. Just think of the families who have received the coffins in which their beloved ones, it might be his son, it might be their dad, or it might be some of his brothers. What must be going through their mind? What must be running through their mind? So yeah, in that regards, we have thought to do something. We have thought to react and we retaliate. So yeah, we have conducted a rally where about 250 to 350 people have participated and showed their, they have just voiced out their emotion regarding this issue. The thought which we had, the motto which we had before we wanted to conduct the rally is we wanted to donate something, but as a group of students, as a group of individuals, we couldn't do it. So what we thought was, for every person who attends the rally, like for suppose if there are 300 people, 300 people into 50, that will be the sum of the amount which we will be donating to the Indian Army Welfare Association. So with this, the families of the marcher soldiers will be benefited a lot in addition to the funds given by the government. This is not only just to help the marcher families, it is also to voice out our emotions as a youth, the role we need to play in any issues related to our development. See, because there are some people whom we don't know and who don't know us. They are protecting us. They are striving very hard to protect the nation, to protect its people. So we the people, we are just reading it in the newspaper. We are seeing it in the news channels. We are just hearing out from someone else. What are we doing? We are just posting some status in the social media. That is what all we can do. But this thing which we thought, we took an initiative, this is to like remind everyone that we have some patriotism left in us. We just need to voice out it. We just need to prove that we can do, we are a lot better than this. This is to you all, like be a part of something great rather than just sticking to a social media, making your hands work. Just voice out what you want to say. What we did today is we don't brag about it, but what we want to say is that we want people to notice this. We want people to take this as a reminder that we need to voice out. We are the power of this nation. We don't need anyone help to voice out. We ourselves is a power. So the power within us is greater than the media. It's greater than the politicians which are ruling us. This is our time. The youth is the future. So it is just a
there are so many opportunities for us to join the Indian Armed Forces. So, which is also an, you know, the people these days, they just run around making money. But they are not thinking that making money is not the only thing a human needs. They also need some kind of support from the people when they leave this planet. The people who have martyred, they are receiving so much of support. They're receiving so much of, you know, they're receiving an enormous number of power from the youth. This is what we need. This is what a person needs, not the amount of money which you leave after you leave. So this is an initiative taken by us, taken by this group of people to... When the soldiers are ready to protect our families, we should be ready to protect theirs. Jai Hind. Jai Hind.